Namaste, welcome to LRT News, Munduga Headlines. Padava Taragati Parikshalaku Anni Erpatlu Purti, Corona Virus Prabalakunda, Maskulu Darinchi Ravochani Vidyardhulaku Suchana. Chandurthi Boyinpalli, Konaravupeta Mandalallo Field Assistant Lu, Ambedkar Vigrahaniki Venati Patram Andinchi, Nirasana. Nizamabad TRS Party MLC Abhyardhiga nomination dakhalu chesina Maji MP Kavita. Vemulawada Alayamlo Corona Sogukunda Bhaktulaku Parikshalu. Rashtra Prabhutvam Field Assistant Lache Vetti Chakari Cheyistundanna Congress Party Senior Nayakulu Adi Srinivas. Preview. ప్రజల భద్రత రక్షణ కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో సాయంత్రం చేపట్టిన కార్డన్ సెర్చ్ తనిఖీలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు. పోలీసులు సాయంత్రం కాలంలో కాలనీ చుట్టుముట్టి ప్రతి ఇల్లును తనిఖీ చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు, వాహనాల ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. సరిగా ధృవీకరణ పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోడలిలో ప్రజలకి చట్టాలపై అవగాహన కల్పించారు. కాలనీలోకి వచ్చిన నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి సమాచారం పోలీసులకు అందించాలని ఆయన సూచించారు. నేరాల నిర్మూలన కోసం ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ డిఎస్పీ చంద్రశేఖర్ గారు, రూరల్ సిఐ సర్వర్ ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, అభిలాష్, లక్ష్మారెడ్డి, రాజశేఖర్, సుధీర్ రావు, శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏమైనా ప్రాబ్లం ఉందామా? ఏం లేదా? గొడవలు మీకు కాదు, బయట వేరే వాళ్ళు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో గొల్లపల్లి విలేజ్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అరౌండ్ 300 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. అరౌండ్ 20 వెహికల్స్ వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ జరిగింది. కార్డన్ సెర్చ్లో మనము ఈ గల్ఫ్ ఏజెంట్స్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే సీసీటీవీ, ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీస్ గురించి కూడా మనము చెప్పడం జరిగింది. అట్లానే కరోనా వైరస్ అది ఏం స్ప్రెడ్ అవుతుంది దాని గురించి కూడా మనము కొన్ని అవేర్నెస్ అండ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఏముంది అది కూడా, గ్యాదరింగ్ ఉండొద్దు ఎక్కువ, అట్లానే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అట్లానే ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి దాన్ని అది టెస్ట్ చేసుకోవాలి, ఇదన్నీ గురించి కూడా మనము చెప్పడం జరిగింది. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. కోనరావుపేట మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్న నిరాహార దీక్షల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి 7,500 రూపాయలు వేతనం చెల్లించాలని, ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని కూడా గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేవూరి గంగాధర్, మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మహమ్మద్ బాషా, గోపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
జీవో తీసుకొచ్చి 2000 నుంచి 3900 వరకు చేసేది. దానికోసం మేము ఈ డిమాండ్స్ కోసం సమ్మెలు రాష్ట్ర వ్యాప్తంగా ఈజీఎస్సీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, ఈజీఎస్సీ అనే ఒక కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేనప్పుడు పనులు కల్పింపజేసి నిరుపేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి కూలీ లేని సమయాలను కూలీలు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మె 7వ రోజుకు చేరుకోగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో ప్రతి కుటుంబానికి 30 రోజుల పనిదినాలు టార్గెట్ పెట్టి 4779 జీవోను రద్దు చేయాలని, అలాగే చాలీ చాలని వేతనాలతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని, గత 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నా ప్రభుత్వం గుర్తించడం లేదని, ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించలేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షుడు మధు సత్తయ్య, నరేష్ శ్రీనివాస్, రవి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి మా వినతి పత్రం సమర్పించడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు మా గురించి, అసలు వాళ్ళు ఉద్యోగులే కాదు, అసలు వాళ్ళు పెరోల్ కింద పనిచేసే ఉద్యోగులు, వాళ్ళు మనకు లెక్కకు రారు అని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడడానికి నిరసనగా మేము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి మేము మా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. రాజ్యాంగంలో మేము ఒక చట్టంలో ఒక చట్టబద్ధత నుంచి వెళ్ళి 2006 నుండి వెళ్ళి మేము ఉపాధి హామీ పథకంలో మమ్మలను ఒక ఉద్యోగునిగా తీసుకున్నారు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసలు వాళ్ళు ఉద్యోగులే కాదు, వాళ్ళు టెంపరీ ఉద్యోగులు, వాళ్ళు మనకు లెక్కకు రారు అధ్యక్ష అంటే, మేము గ్రామాలలో హరితహారం మొక్కలు నాటించడం కానీ, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటించడం కానీ, కూలీలకు పనులు కల్పించడం కానీ, పల్లె ప్రగతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ, ఇంకుడు గుంతలు కానీ, ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో ముందుండి ప్రభుత్వానికి అండదండగా ఉండి నడిపిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఈరోజు వాళ్ళు ఉద్యోగులు కాదు, వాళ్ళను అసలు మా పరిగణలోకి రారు. అది గ్రామ పంచాయతీ కలెక్టర్ స్థాయికి సంబంధించింది, ఆ ఇష్యూ మా రానే రాదు అని అసెంబ్లీలో మాట్లాడడం ఇది చాలా బాధాకరం. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. చందుర్తి గ్రామ ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి మాట్లాడుతూ, కరోనా వైరస్ వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ సోకకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొట్టా ప్రభాకర్, దారం చందు, సాగర్ రావు, దేవుడు మల్లేశం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, అదే కోవిడ్-19. మరి ఆ వైరస్ భారతదేశంలో ఇప్పటికే 140 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నట్టు టీవీలో వస్తూ ఉన్నది. తెలంగాణ వరకు చాలా వరకు బెటర్గానే ఉంది, కేవలం 4 పాజిటివ్ కేసులు నమోదైనట్టు మరి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. దానిలో ఒక వ్యక్తి కూడా డిశ్చార్జ్ అయినట్టు కూడా మరి టీవీ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యాధి ఇంకా ప్రబలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మరి వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు మరి విడుదల చేసినటువంటి ఈ కరపత్రాన్ని చందుర్తి గ్రామ పంచాయతీకి ఆధ్వర్యంలో మరి మిత్రుడు ఉప సర్పంచ్ శ్రీరామ్ తిరుపతి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కరపత్రాన్ని విడుదల చేసి మరి జనసంచారం ఉన్నటువంటి కూడలి వద్ద వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మరి కల్పించడం జరిగింది. మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా కాకుండా వారు వైద్య ఆరోగ్య శాఖ వారు అయితే ఏవైతే సూచనలు ఇచ్చారో వాటిని పూజా తప్పకుండా పాటించినట్టయితే మరి ఈ వైరస్కు మనం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి వ్యక్తిగత పరిశుభ్రతను అదేవిధంగా పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మన గ్రామానికి సంబంధించి ఎవరైనా విదేశాల నుంచి వచ్చినట్టయితే వారికి ఈ జ్వరము, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే ఆ వారి యొక్క సమాచారాన్ని మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియజేసినట్టయితే వారు మరి హైదరాబాద్లో వారికి ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మన ప్రపంచ రేపటి నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలకు చందుర్తి మండల కేంద్రంలోని అన్ని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ సురేష్ తెలిపారు. గురువారం నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు చందుర్తి మండల కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విద్యుత్ ఫ్యాన్, తాగునీటి సౌకర్యంతో పాటు మెడికల్ సిబ్బంది కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ఉన్నందున విద్యార్థులకు మాస్కులు ధరించి వచ్చేలా అవకాశం కల్పించారు. పరీక్ష గదుల్లో ముందస్తుగా శానిటేషన్ చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాలను మండల విద్యాధికారి సురేష్ పరిశీలించారు. రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. అనగా రేపు మా సెంటర్ నెంబర్ 14028. రేపు మార్నింగ్ పిల్లలు మరి అన్ని పాఠశాలల నుంచి ఇదే పరీక్ష కేంద్రం సెంటర్గా ఉంది. మార్నింగ్ 8:30 పిల్లలు సెంటర్లో చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 9:00 నుంచి పిల్లలకి మరి మేము పరీక్ష హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. మరి 9:30 దాటిన తర్వాత పిల్లల్ని మాత్రం అలో చేయడం జరగదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ పిల్లల్ని అనుమతించడం జరగదు. కాబట్టి పిల్లలందరూ సకాలంలో చేరుకోవాలని చెప్పి మరి కోరటం జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మరి వైరస్ ఏదైతే మనకు కరోనా వైరస్ ఏదైతే స్ప్రెడ్ అవుతా ఉందో దానికి ప్రికాషన్గా విద్యార్థులందరూ కూడా తమ యొక్క చేతులను పరిశుభ్రంగా కడుక్కొని పరిశుభ్రతను పాటించుకుంటూ మరి పరీక్ష కేంద్రానికి హాజరయ్యేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే కొంచెం ప్రికాషన్ అనేటువంటి పాటించడం ద్వారా మాత్రమే ఈ వైరస్ని మనము మరి దరి చేరకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల జిల్లా బోయిన్పల్లి మండల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బోయిన్పల్లి మండల క్షేత్ర సహాయకులు పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం మండల పరిషత్ కార్యాలయం ముందు ప్రతిరోజు దీక్ష చేస్తూ సమస్యలపై పోరాటం చేస్తున్నామని, న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని, సమ్మె చేస్తున్న తమ సమస్య పరిష్కరించకుండా క్షేత్ర సహాయకులపై బెదిరింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చిందం శ్రీనివాస్, సురేష్, మహేందర్, కనకరాజు, పుష్పలత, స్వామి తదితరులు పాల్గొన్నారు. మేము 14 సంవత్సరాల నుండి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నట్టు ఫీల్ అసిస్టెంట్లను మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఇన్ని రోజులు పనిచేయడం జరిగింది. మాకు కనీస వేతనం కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డులు కూడా మాకు
కల్పించాలని కోరుతూ మేము ఈ 4779 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా కూలీలకు వేతనం కూడా 350 రూపాయలు పెంచాలని, 15 రోజులకు వేతనాలు చెల్లింపు జరగాలని మేము ఈరోజు సమ్మె సందర్భంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మేము గత 7 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి వల్ల అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 7 రోజుల నుంచి సమ్మె కాలంలో మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు సంబంధించి తగిన వేతనాలు కల్పించాలి, ప్లస్ ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశం కొన్ని 350 రూపాయలకు తక్షణం చెల్లించాలని మేము ధర్నా చేపడడం జరిగింది. 4779 జీవనం వెంటనే రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాము. గురువారం నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు బోయిన్పల్లి మండలంలోని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాధికారులు తెలిపారు. మండలంలోని విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మండల కేంద్రమైన బోయినపల్లి పాఠశాలతో పాటు విలాసాగర్ పాఠశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేయగా, బోయిన్పల్లిలో 228 మంది విద్యార్థులు, విలాసాగర్లో 128 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి పరీక్షా కేంద్రంను స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు పరిశీలించి పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా విద్యార్థులు మాస్కులు ధరించి రావచ్చని తెలిపారు. విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు మాట్లాడుతూ మండలంలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్ష రాసే 10వ తరగతి విద్యార్థులు గదులలో విద్యుత్, ఫ్యాన్, తాగునీరు సదుపాయం కల్పించామని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఒత్తిడికి గురి కావద్దని, పరీక్ష సమయం కంటే అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా శానిటేషన్ చేస్తున్నట్లు, పరీక్షా గదులలోనే స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. బోయిన్పల్లి మండలంలో పూట ఎస్ఎస్సి 2020 సంవత్సరపు పరీక్షా సెంటర్స్ 2 ఉన్నాయి. ఒకటి బోయిన్పల్లి, విలాసాగర్. బోయిన్పల్లిలో పూట 228 మంది విద్యార్థులు రాస్తున్నారు. విలాసాగర్లో పూట 128 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శానిటైజర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా బ్లీచింగ్ పౌడర్ తోటి శానిటేషన్ చేస్తాము. అదేవిధంగా చేతులు కట్టుకోవడం కోసం లిక్విడ్స్, సోప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు కావాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా వాళ్ళు మాస్కులు కూడా పెట్టుకొని రావచ్చు. అవసరం అనిపిస్తే వాళ్ళు వాటర్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. కాకపోతే వాటర్ మాత్రం దూరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే బార్ కోడ్ ఉంటుంది కాబట్టి ఏ చిన్న చినుకు పడ్డా కూడా బార్ కోడ్ డిస్టర్బ్ అయిపోయి పరీక్ష ఫలితాల్లో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి వాటర్ అనేటువంటి మాత్రం దూరం ఉంచుకోవాల్సిందని నేను కోరుతున్నాను. మరి పరీక్షలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో కూడా ఎలాంటి ఒడదొడుకు లేకుండా నిర్వహించాలని మేము ఇక్కడటువంటి చీఫ్ సూరెంట్లు మేమందరం కూడా దాన్ని కృషి చేస్తామని మీకు విద్యాశాఖ తరఫున. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో వాహనదారులకు కరోనా వైరస్పై ఎంవీఐ శంకర్ నాయక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ఆఫీసులో రిజిస్ట్రేషన్కు వచ్చిన వాహనదారులకు మాస్కులు ధరిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో వాహనదారులు మాస్కులు ధరించి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ శంకర్ నాయక్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల పెద్ద ప్రమాదం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఈ నెల 31వ తేదీ ఆఖరుగా ప్రకటించడంతో వైరా రవాణా శాఖ యూనిట్ పరిధిలో ఉన్న వాహనదారులు భారీగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు క్యూలో నిల్చున్నారు. దీంతో రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ పలు జాగ్రత్తలు పాటించేందుకు, కార్యాలయ ప్రాంగణంలో మాస్కులు, హ్యాండ్ వాష్ చేసుకునేందుకు లిక్విడ్ బాటిల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల మండలి ఎన్నికల నామినేషన్ కు గడువు దగ్గర పడడంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా కొనసాగిన భూపతి రెడ్డిపై పార్టీ అనర్హత వేటు వేయడంతో పార్టీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి అందరూ ఆతృతగా తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని పార్టీ అధిష్టానానికి విన్నవించారు. మాచారెడ్డి మాజీ ఎంపీపీ నరసింగరావు మంగళవారం నామినేషన్ వేశారు. చివరకు జిల్లాకు చెందిన శాసనసభ్యులతో సమావేశమైన గులాబీ పార్టీ అధినేత మాజీ ఎంపీ కవిత పేరును ప్రకటించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నామినేషన్ కేంద్రానికి చేరుకున్న కవిత 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు బిగల గణేష్ గుప్తా, షకీల్ అమీర్, గంప గోవర్ధన్, హనుమంత షిండే, సురేందర్, బాజీరెడ్డి, గోవర్ధన్ పలువురు నాయకులు నామినేషన్ అందజేశారు. ఇల్లందకుంట మండలం రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేస్తున్న అనుకూల వాతావరణ పరిస్థితుల వలన కొన్ని తెగుళ్లు రోగాలు విజృంభించి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లందుకుంట మండలంలో మాల్యాల, లక్ష్మీజీపల్లి, గడ్డివానిపల్లి గ్రామాలలో వరి పొలాలను మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అగ్గి తెగులు లక్షణాలలో వరి ఆకులపై నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్థితులలో క్రమేపీ ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి దూరం నుండి చూస్తున్నట్లయితే తగలబడినట్లు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత గారు, వ్యవసాయ విస్తరణ అధికారులు సంపత్, రాకేష్, మహేందర్, మౌనిక మరియు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్లు మరియు రైతులు పాల్గొన్నారు. ఇంతకుంట మండలం లోపల మల్యాల మరియు లక్ష్మీపల్లి గ్రామాలను వరి పొలాలను క్షేత్ర సందర్శన చేయడం జరిగింది. వరి పొలాల్లో ప్రస్తుతం మన మండల్లో మల్యాలు వచ్చేసి 870 ఎకరాల దాకా వరి పొలం అనేది సాగు చేయడం జరిగింది. దీని లోపల ఎక్కువగా అగ్గి తెగులను గమనించడం జరిగింది. ఈ అగ్గి తెగులు అనేది చాలా వెరైటీస్, అంటే 1153 వెరైటీలో ఎక్కువగా ఉధృతంగా గమనించడం జరిగింది. దానికి మనం ఆకు మీద మన ఇట్లాంటి మచ్చ కనుక గమనించినట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాతావరణం అనేది రాత్రి అయ్యేసరికి చల్లగా, పొద్దున్న అయ్యేసరికి బాగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వలన ఈ అగ్గి తెగులు అనేది ఉధృతి బాగా ఉండడం జరుగుతుంది. దీనికోసం రైతు సోదరులందరూ కంపల్సరిగా ఎవరైతే ఇలాంటి సింప్టమ్స్ ఎవరైతే చూస్తారో ఆ సింప్టమ్స్ చూసిన ప్రతి రైతు కంపల్సరిగా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. లేనిచో ఆ వ్యాధి అనేది తొందరగా ఉధృతంగా మారి రైతుకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంకి అనేది పాలు పోసుకోకుండా కంకి మన ఆకు స్టేజ్ నుంచి మనకి మెడవిరుపు స్టేజ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా
ఎక్కువగా యూరియా డోస్ని తగ్గించుకుంటూ స్ప్రే అనేది ఫస్ట్ గెలీలియో సెన్సాని కనుక స్ప్రే చేసుకున్నట్టయితే అగ్గి తెగుల యొక్క ఉధృతి అనేది తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు ప్రస్తుతం మన మండలం మా మండలం ఇల్లంతకుంట లోపల ఎక్కువగా ఈ స్టేజే ఉంది కాబట్టి ఇంకా మెడవిరుపు దాకా రాలేదు. మనది ఆకు స్టేజ్లోనే ఆకు మీదనే సిమ్టమ్స్ గమనించడం జరిగింది కాబట్టి వీరు ప్రతి ఒక్కరూ కంపల్సరిగా అగ్గి తెగులకు సంబంధించిన మందు గెలీలియో సెన్సాని కనుక పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగుల్ని మనము కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన పాపయ్య అనే వ్యక్తి చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. గంభీరావుపేట మండల కేంద్రంలో పాపయ్య అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం స్థానిక చెరువులో చేతులు కడుగుతూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ అనంతరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ఎఫెక్ట్తో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో సైతం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఆలయంలో ఉద్యోగులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు హై టెంపరేచర్ మిషన్తో పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఆలయం బయట భక్తులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మండల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దారులు, వైద్య అధికారులు, పోలీసు అధికారులతో కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అధికంగా ఉన్నారని, ఈ గల్ఫ్ దేశాల నుండి ఎవరైనా తిరిగి గ్రామాలకు వచ్చినా వారిపై ప్రత్యేక నిఘా ఉంచి 14 రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డిపిఓ రవీందర్, డిఎస్పి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సమయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్. నమస్కారం.